మేర్దొడ్డి మండల కేంద్రంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ఎంపీటీసీ సుతారి నరసింహులు గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తూ బచ్చు రమేష్ బతుకమ్మ పాట ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అటువంటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందేలా మన సీఎం కేసీఆర్ చొరవ చూపుతున్నారని బతుకమ్మ పాట ద్వారా తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం చెందడం వలన రామలింగారెడ్డి ఆశయ సాధనకై సోలిపేట సుజాతను లక్ష మెజారిటీ లక్ష్యంగా మనమందరము కలిసిగట్టుగా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఎంపీటీసీ లక్ష్మీ మల్లయ్య, మాజీ ఎంపీటీసీ బైరయ్య, నరేందర్ రెడ్డి, అంజిరెడ్డి, బాబు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక బాయిలో పడేసినట్టు ఉంటుంది కాబట్టి వీళ్ళు వీళ్ళకు ఓటేయద్దు అని నేను కోరుకుంటున్నా. కారు గుర్తు ఓటేసి లక్ష్యం విజయతో గెలిపియాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ కల్లేపల్లి మాటలు చెప్పి రేవంత్ అన్న గారు ఏదో మీటింగ్లు పెట్టి ఏమో చేస్తామని ఇక్కడ ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆయనతో ఇక్కడ ఏమి కాదు, అక్కడ ఓడిపోయే ఎక్కడో గెలిచిండు ఎంపీగా, ఇక్కడ చేయాల్సిన పని ఏమి లేదు, ఆయనతో అయ్యేది ఏమి లేదు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అయితే మీటర్లు పెట్టి బావి దగ్గర బిల్లులు కట్టిస్తామని చెప్పేసి ఏదో చెప్తున్నారు. వీడియోలో పింఛన్ ఇస్తామని చెప్తున్నారు. ఆ పింఛన్కి పైసలు 1600 ఇస్తామని ఏది ఇచ్చుడు ఏమీ లేదు. గెలిచిన తెల్లారి వాళ్ళు ఎక్కడో ఉంటారు. అక్క మాత్రం సిద్దిపేటలో ఉంటుంది, మనకు అందుబాటులో ఉండి ప్రతి పనికి మనం పోతే మనకు వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుబాటులో సిద్దిపేట హరిశన్న ఉంటాడు, ఈయన గెలితే పటంచెల్లో ఉంటాడు, ఆయన గెలితే ఆడు ఉంటాడు, హైదరాబాద్ ఉంటాడు. ఇదే విధంగా మా కార్యకర్తలందరికీ శుభాభినందనలు తెలుపుకుంటూ బాగా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను చెప్తున్నాను.